బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం తోటి హీరోలందరికీ సవాల్ విసురుతున్నాడు. ముంబై హీరోలకే అతను ముచ్చెమటలు పట్టించడం చర్చకొచ్చింది. దీంతో లోకల్ గాను పోటీకి తీవ్ర స్థాయిలోనే తెరలేచిందని అర్థమవుతోంది. మెగా హీరోలు చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్లు బహుభాషా చిత్రాలపై దృష్టి సారించడానికి కారణం కూడా ఇదే. బాహుబలి తర్వాత మారిన ట్రెండ్లో సినిమాలు చేసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే బన్నీ రాజమౌళితో భారీ చిత్రం చేయాలని ప్రయత్నించాడు. అల్లు అరవింద్ ఆ మేరకు రాజమౌళితో మంతనాలు సాగించేందుకు ప్రయత్నించారని వార్తలొచ్చాయి. అయితే ఆ డీల్ కాదనుకున్న రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్లను కలిపి ఓ బహుభాషా చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఆ ఇద్దరిని నేషనల్ లెవెల్లో ఫోకస్ చేసే పనిలో ఉన్నాడు. ఆ క్రమంలోనే బన్నీ సైతం ప్లాన్ మార్చుకున్నాడని అర్థమవుతోంది. ముందుగా ముంబైలో అతడు పిఆర్ని ఏర్పాటు చేసుకుని అక్కడ తనని తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు. పలు మ్యాగజైన్ల కోసం ఫోటోషూట్లను చేశాడట. తాజాగా ఓ హిందీ మ్యాగజైన్ కవర్ పేజ్పై బన్నీ కనిపించి షాక్ ఇచ్చాడు. తదుపరి బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య చిత్రం యూనివర్సల్ కాన్సెప్ట్తో వస్తోంది కాబట్టి ఈ సినిమాని తెలుగు, తమిళ్, బెంగాలీ, మలయాళం సహా హిందీలోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. దేశభక్తి బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అన్ని భాషలకు వర్కౌట్ అవుతుంది అన్న అంచనాలు ఏర్పడ్డాయి. హిందీ మ్యాగజైన్ కవర్పై బన్నీ సూటు బూటుతో క్లాస్గా కనిపిస్తున్నాడు. చూద్దాం అతడు నేషనల్ లెవెల్లో ఎలా తనని తాను ఆవిష్కరించుకోనున్నాడో.